ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని, ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవాయ నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థి సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో మహాలక్ష్మీ ప్రచోదయాతు. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రీవతు. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి దేవతాభ్యో నమో నమః. ప్రథమం శైలపుత్రీ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటిక, కూష్మాండేతి చతుర్థం, పంచమం స్కందమాతేషు, షష్టమం కాత్యాయని చ, సప్తమం కాళరాత్రి, అష్టమం మహాగౌరీ, నవమం సిద్ధిరాత్రి. శ్రీరాజరాజేశ్వరీ దేవ్యై నమోస్తుతే. సుమన్ టీవీ వీక్షకులకు, ప్రేక్షకులకు, భగవద్బంధువులకి, మిత్రులకి అందరికీ కూడా విజయదశమి పండగ శుభాకాంక్షలు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణ వలన సంపూర్ణమైనటువంటి ప్రకృతి తత్వంలో ఉండబడినటువంటి భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశము, ఈ ప్రకృతి మానవాళందరూ అంతము కూడా సర్వత్రము అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణతో సర్వత్రంగా సుభిక్షంగా జయంగా లాభంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ మరొక్కసారి విజయదశమి పండగ శుభాకాంక్షలు. విశేషంగా అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశులలో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో ప్రధానంగా తెలుసుకుందాం. ప్రధానంగా ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని మనం ఒకసారి వీక్షిద్దాం. వృషభ రాశిలో రాహు సంచార స్థితి, కన్య రాశిలో రవి కుజ సంచార స్థితి, తులారాశిలో బుధశుక్ర సంచార స్థితి, శుక్రుడు స్వక్షేత్రకారకుడు, వృశ్చిక రాశిలో కేతు సంచార స్థితి, మకర రాశిలో దేవగురు బృహస్పతి మరియు శనిశ్వర స్వామివారి స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, కృతికా నక్షత్రంలోని 2-3-4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1-2 పాదములు కలిపితే వృషభ రాశి అవ్వడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు కనుక పేరు మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది కనుక అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ ఉ ఏ ఓ వా వి ఉ వే ఓ అక్షరాల వారందరూ వృషభ రాశి జాతకులు అని చెప్పి గమనించగలగాలి. వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు. రాశిలోనే శుక్ర సంచార స్థితి నడవ రాశిలోనే రాశాధిపతి శుక్రుడు అవ్వడం వలన, రాశిలో రాహు సంచారం చెయ్యడం వలన నూతనమైన వస్త్రాలు, బంగారు ఆభరణాలు కొనుగోలు చెయ్యాలి అనేటువంటిది కోరిక మంచిదే. కాకపోతే ప్రతి విషయాన్ని మీ యొక్క శత్రువులు, మిత్రులు, బంధువులు, సన్నిహితులు గమనిస్తున్నారని చెప్పి గమనించగలగాలి. మీరు ఏదైతే కొత్త కొత్త పనులు చేస్తున్నారో వాటిలో కూడా బంధువులు, మిత్రులు వాట అడగడం కానీ లేకుంటే సహాయం అడిగే పనులు చేయడం వల్ల ఏదో పోనీలని చెప్పి మీరు సహాయం చేశారా, అవి తిరిగి రాకపోగా వారే మీకు శత్రువులు అవుతారు, మీకు వెన్నుపోటుదారులు అవుతారని చెప్పి గమనించగలగాలి. పంచమస్థానంలో రవికుజ సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్ర, పుత్రిక, సత్సంతన సౌభాగ్య స్థితి, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి కోసము తల్లిదండ్రులు వేసే ప్రతి ఒక్క అడుగు అద్భుతమైన విజయాలు సాధిస్తాయని చెప్పి గమనించగలగాలి. భూములు యొక్క క్రయ విక్రయాలు, నూతన యొక్క వస్తువులను, బంగారు ఆభరణాలను, ల్యాప్టాప్లను, మొబైళ్లను, మెయిల్స్, మెసేజ్లను, వాట్సాప్లను, బ్యాంకు ఓటీపీలను జాగ్రత్తగా మీరు దాచుకోగలిగితే మీ యొక్క వస్తువులు పదిలంగా ఉంటాయి. తేడా వచ్చినట్లయితే మీ ఓటీపీలు పక్కవారు ఎప్పుడైతే తెలుసుకుంటారో ఉన్న వస్తువులు, బంగారు ఆభరణాలు, బ్యాంకులో డబ్బులు మాయమయ్యేటువంటి అవకాశాలు అధికంగా ఉండబోతున్నాయని చెప్పి గమనించగలగాలి. కాకపోతే మీ స్వయం నిర్ణయం, స్వయం పరిపాలన, స్వయం శక్తి అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశాలు అధికంగా ఉండబోతున్నాయి. భాగ్యస్థానంలో దేవగురు బృహస్పతి ఉండడం వల్ల వివాహ ప్రయత్నంలో కలిసి రావడం, వివాహమైన దంపతులు ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలుగా ఉండగలిగినట్లయితే
గృహమే కదా స్వర్గసీమ అనేటువంటి పరిస్థితి ఉంటుంది. అలా లేకపోయినట్లయితే భార్యాభర్తల మధ్యన విభేదాలు రావడము, పెద్దవాళ్ళు కలగజేసుకొని తప్పి ఒప్పులను ఏలెత్తి చూపించే స్థాయికి వచ్చే అవకాశాలున్నాయి. తస్మాత్ జాగ్రత్త. అక్కడే శని సంచార స్థితి ఉండడం వల్ల ఒక్కోసారి ఏకచక్రే మహాభోగి అనేటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సమయ సందర్భాలను బట్టి మీరు ఆ నిర్ణయాలు తీసుకోగలిగితే మీకు మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. లేకపోతే కొన్ని సమస్యలు, చిక్కులు, ఇబ్బందులు వచ్చే అవకాశాలు అధికంగా ఉండబోతున్నాయని చెప్పి గమనించగలగాలి. ఈ నెల 18వ తారీఖు నుండి 6వ స్థానంలోకి రవి సంచారము చేయడము, 22వ తారీఖు నుంచి కుజుడు కూడా 6వ స్థానంలో సంచార స్థితి అవ్వడం వలన అప్పులు ఇచ్చి పుచ్చుకోవడం వలన శత్రువులు పెంచుకుంటున్నారు అని చెప్పి గమనించగలగాలి. కొన్ని కొన్ని నిర్ణయాల్లో ఆవేశపడిన నిర్ణయాలు తగవు. ఉండబడినటువంటి వాటిలో సౌమ్యం, శాంతం, గమ్యం, లక్ష్యం కోసం ప్రయాణం చేయగలిగినట్లయితే కొన్ని కొన్ని అవరోధాలను మౌనంగా ఎదుర్కోగలిగితే విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించగలగాలి. ఈ విధంగా మనకు ఈ మాసంలో అక్టోబర్ మాసంలో 2వ తారీఖున భాద్రపద మాస బహుళ ఏకాదశి శనివారము ఆశ్లేష నక్షత్రము రావడము చాలా అరుదుగా ఉంటుంది. ఎందుకనగా కళవు వెంకటేశ్వర అన్నట్లుగా శనివారం రోజు ఏకాదశి బుధుడు నక్షత్రంగా ఆశ్లేష నక్షత్రం రావడం వలన శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించడం, ఇంట్లో పూజ చేయడము, శక్తి కలిగితే మనకు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి తులసిమాలను సమర్పించడం వలన మనకు కలియుగ కాలంలో ఇహపరమైనటువంటి సుఖ సౌఖ్య భోగభాగ్యాలు కలుగుతాయని చెప్పి గమనించగలగాలి. 4వ తారీఖున బహుళ త్రయోదశి సోమవారం పుబ్బా నక్షత్ర సందర్భంగా మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన ఈతి బాధలు, రుణబాధలు, శత్రుబాధలు తొలగిపోతాయి. మనకు పరమేశ్వరుడికి ప్రీతికరము సోమవారము, అందులో మాస శివరాత్రి కూడా సోమవారం రావడము చాలా విశేషంగా భావించగలగాలి. ఎప్పుడైతే మహాదేవుడికి అభిషేకం చేసుకోవడం వలన ఏలనాటి శని, అష్టమస్థాన శని, అర్ధాష్టమ శని సంచార స్థితి, జాతక గ్రహ గమనాలలో 4వ స్థానంలో రవిశనుల కలయిక కానీ అష్టమస్థానంలో రవిశనుల కలయిక ఉన్నప్పుడు దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. విశేషంగా భాద్రపద మాస బహుళ అమావాస్య 6వ తారీఖు అక్టోబర్ నెల 2021 మనకు విశేషంగా అమావాస్య బుధవారము హస్త నక్షత్రము రావడము చాలా విశేషం అనుకోవాలి. బుధవారము విశేషంగా అయ్యప్ప స్వామివారికి, విఘ్నేశ్వర స్వామివారికి ఇష్టమైన మాసము. అందులో కూడా విఘ్నేశ్వర స్వామివారి యొక్క జన్మ నక్షత్రం హస్త నక్షత్రం రావడము, అందులో అమావాస్య రోజు రావడం వలన మనకు విశేషంగా విఘ్నేశ్వర స్వామి పూజ చేసుకోవడము, గరిక అనేది మనకు బయట దొరుకుతూ ఉంటుంది, తెల్ల జిల్లేడు యొక్క పుష్పాలు దొరుకుతూ ఉంటాయి. శక్తి కలిగితే గరికమాలను, తెల్ల జిల్లేడు పుష్పాల యొక్క మాలను విఘ్నేశ్వర స్వామికి సమర్పించండి. తదనంతరము సాయం సంధ్యాకాల సమయంలో గరికను 16 పూసలు తీసుకొని తల చుట్టూ 3 సార్లు దిష్టిలాగా తీసి బయట పారే నీళ్ళలో వేసినట్లయితే మీకు వాస్తు, గృహ, నరదృష్టికి సంబంధించినటువంటి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. అలాగనే మనకు 7వ తారీఖు నుంచి ఆశ్వీజ మాస ప్రారంభము, దుర్గా శరణవరాత్ర మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 7వ తారీఖు నుంచి మనకు 15వ తారీఖు వరకు 15వ తారీఖు దసరా అవుతుంది కనుక ఈ 9 రోజులు మనకు చాలా విశేషమైన రోజులుగా గమనించగలగాలి. 7వ తారీఖు పాడ్యమి గురువారము శైలపుత్రిదేవి అంటే అమ్మవారికి పార్వతీమాత అలంకారము, 8వ తారీఖున శుక్రవారం పాడ్యమి స్వాతి నక్షత్రము వాసవీమాత అమ్మవారి యొక్క అలంకారము, 9వ తారీఖు తృతీయ శనివారము విశాఖ నక్షత్రము చంద్రగంటికాదేవిగా అలాగే అన్నపూర్ణమాతగా అమ్మవారికి అలంకారం చేయడము, 10వ తారీఖు పంచమి ఆదివారము అనురాధ నక్షత్ర సందర్భంగా స్కందమాతదేవి యొక్క అలంకారము, 11వ తారీఖు షష్ఠి సోమవారము జ్యేష్ఠ మరియు మూలా నక్షత్ర సందర్భంగా, ఆ రోజు 12వ తారీఖుకు మంగళవారం మూలా నక్షత్రం ఉంది కనుక కొత్తగా ఎవరికైనా చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలి అనేటువంటి విద్యార్థిని విద్యార్థులకు భాస నక్షత్రంలో కానీ మనకు దగ్గర ఎక్కడైనా కూడా అమ్మవారి యొక్క క్షేత్రంలో అక్షరాభ్యాసం చేయించడం వలన అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణ వారికి ఆజన్మాంతం ఉంటుందని చెప్పి గమనించగలగాలి. 13వ తారీఖు అష్టమి బుధవారం సందర్భంగా మనకు దుర్గాష్టమి అని చెప్పుకుంటాం మనము. వాహనాలకు, ఫ్యాక్టరీలకు, కర్మాగారాలకు, ఆయుధాలకు, యంత్ర సామాగ్రి దేవతలకు మనము పూజ చేయడం వలన సంవత్సరాంతము ఆయుధ దేవతల యొక్క ఆశీస్సులు కలుగుతాయని చెప్పి గమనించగలగాలి. 14వ తారీఖును మహర్నవమి సందర్భంగా దుర్గా సప్తశతి పారాయణం చేసే వారందరూ కూడా ఆ మహర్నవమి రోజున పూర్ణాహుతి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. విశేషంగా మనకు 15వ తారీఖు దశమి, విశేషంగా
శ్రవణ నక్షత్ర సందర్భంగా శుక్రవారం రావడము, కళవు వెంకటేశ్వర అన్నట్టుగా వెంకటేశ్వర యొక్క జన్మ నక్షత్రం అవడము, అందులో విశేషంగా శుక్రవారం విజయదశమి అవుతుంది కనుక మనము అమ్మవారికి 9 రోజులుగా నియమనిష్టలుగా పూజ చేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడం జరుగుతుంటుంది. శక్తి కలిగితే ఈ 9 రోజులు, శక్తి లేకపోతే సమయం కుదరకపోతే ఈ 9 రోజులు మన జమ్మి వృక్షపు యొక్క దేవతను అంటే జమ్మి వృక్షము అనేటువంటిది చాలా మహిమాన్వితమైన వృక్షంగా గమనించగలగాలి. 9 రోజులు ఆ చెట్టు చుట్టూ పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు, విభూతి, అగరబత్తులు వెలిగించి విప్ప నూనెతో దీపం వెలిగించి రోజు నమస్కారం ప్రదక్షిణ చేయడము ఒక సాంప్రదాయంగా భావించగలగాలి. కుదరలేదు, కనీసం విజయదశమి రోజన్న సాయం సంధ్యాకాల సమయంలోనా విశేషంగా జమ్మి వృక్షం దగ్గర మనం ప్రదక్షిణ చేయగలగాలి. చేసిన తదనంతరము మనం ఏం చేయగలిగి ఈ 9 రోజులు మనం ఏదైతే సంకల్పం చెప్పుకుంటామో ఒక ఎరుపు క్లాత్ కానీ, తెలుపు క్లాత్ కానీ, నీలం రంగు క్లాత్ కానీ, 3 రంగుల్లో ఏదో రంగు, అందులో నవధాన్యాలు, ఒక తెల్లటి పేపర్ పైన ఎర్రటి పెన్ను చేత మీ కోరికను వ్రాసి అందులో పెట్టి ఒక కొబ్బరికాయను ముడుపుగా కట్టి జమ్మి వృక్షానికి ఎవరైతే కడతారో 10వ గంట నుంచి 10 రోజులు, 10 వారాలు, 10 నెలలు తిరిగే లోపల మీరు ఏదనుకుంటే దాన్ని విజయం సాధిస్తారో అని చెప్పి గమనించగలగాలి. ఆ వృక్షం చుట్టూ తిరిగేటప్పుడు ఈ మంత్రాన్ని పఠించగలగాలి, గుర్తుపెట్టుకోండి. ఓం శమీ శమైతే పాపం శమి శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం శ్రీ అపరాజితాదేవ్యై శరణు శరణు రక్ష రక్ష అనేటువంటి మంత్రాన్ని 27 సార్లు తగ్గకుండా ప్రదక్షిణ చేసి ముడుపు కట్టినట్లయితే అమ్మవారి యొక్క కృప కటాక్షణ వీక్షణ మనందరిపైన ఉంటుందని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా ఈ యొక్క ఆశ్వయుజ మాసంలో మనకు ప్రతిదీ కూడా చాలా మహిమాన్వితమైనటువంటి రోజులుగా ఉంటాయని చెప్పి గమనించగలగాలి. మనకు 16వ తారీఖు తిరిగి ఏకాదశి శనివారం సందర్భంగా కళవు వెంకటనాయక అన్నట్టుగా వెంకటేశ్వరుని స్మరించడం, మనకు 20వ తారీఖు ఆశ్వయుజ మాస శుద్ధ పూర్ణిమ రేవతి నక్షత్రం సందర్భంగా శక్తి కలిగితే మనకు గృహంలో రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రత పూజ కార్యక్రమాలు చేసుకోవడము మంచిదని చెప్పి గమనించగలగాలి. 27వ తారీఖున ఆశ్వయుజ మాస బహుళ షష్ఠి బుధవారం ఆరుద్ర నక్షత్రము, షష్ఠి అనగానే శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మనకు గుర్తు రావడం జరుగుతుంటుంది. పుట్టలో పాలు పోసిన, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసిన, అందుకు అందులో వినాయకుడికి ఇష్టమైన రోజు, అందులో పరమేశ్వరుడి జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం రోజు రావడం వల్ల వినాయకుడికి, సుబ్రహ్మణ్య స్వామికి, పరమేశ్వరుడికి ఎవరికి ఏ పూజా కార్యక్రమం చేసినా సంపూర్ణ ఆయుష్ కలిగి విద్య, ఉద్యోగ, వివాహ, సంతాన, రాజయోగాలు కలుగుతాయని చెప్పి గమనించగలగాలి. విశేషంగా మనం ఆశ్వయుజ మాసంలో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే 28వ తారీఖు 10వ నెల 2021 ఆశ్వయుజ మాస బహుళ సప్తమి గురువారము పుష్యమి నక్షత్రము రావడము చాలా విశేషంగా భావించగలగాలి. ఎందుకనగా పుష్యమి గురువారం రోజు పుష్యమి నక్షత్రం రావడం గురుపుషార్క యోగం అంటారు. తెల్లజిల్లేడు యొక్క వృక్షానికి ప్రదక్షిణ చేయడము, లేదా తెల్లజిల్లేడు యొక్క పై కొమ్మలు వదింపచేసి ఏర్లు పైకి పెగిలింపచేసినట్లయితే దాంట్లో స్వయంభూ శ్రీ శ్వేతార్క వరసిద్ధి మహాగణపతి స్వామివారు ఉంటారు. స్వామివారిని తీసుకొని వచ్చి శుద్ధి పెట్టి సింధూరం పూసి ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు, మనతో పాటు భావి 7 తరాలకు అద్భుత యోగం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి. 29వ తారీఖున ఆశ్వయుజ మాస బహుళ అష్టమి సందర్భంగా శక్తి కలిగితే కాళికామాత పూజ కానీ, అలా కాలభైరవ పూజ కానీ, అష్టకాన్ని కానీ చదవడం, వినడం, వ్రాయడం వలన మనకు, మన కుటుంబానికి శత్రుదోషాలు, రుణదోషాలు, అఖండమైనటువంటి రుణ బాధలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. ఇంకనూ ఈ యొక్క మాసంలో 4వ తారీఖున 8, 13, 17, 22, 26, 31వ తారీఖున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తమం అని చెప్పి గమనించగలగాలి. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం ఈ కింది నెంబర్ను ఎప్పుడైనా సంప్రదించవచ్చు, ఆధ్యాత్మిక సలహాలు స్వీకరించవచ్చు. కనుక సర్వత్రా శుభం, జయం, లాభం కలగాలని కోరుకుందాం, ఆశీర్వదిద్దాం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమయు యజమానస్య మనో అభిష్ట ప్రసాసి ద్రస్తు దైవ కార్యం మానవ కార్యం స్వకార్యం జయీభవ విజయీభవ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు.